మూడవసారి భారతదేశం ఎలక్షన్స్ లో మళ్ళీ ఎన్డీఏ గెలవడం, మళ్ళీ నరేంద్ర మోడీకి అవకాశం రావడం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము తప్పనిసరిగా సహకరిస్తాము. అదేవిధంగా ప్రధానమంత్రి గారు గత 15 ప్రధానమంత్రిగా ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగలేదు అనేది నా ఉద్దేశం. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వైపు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, బడుగు బలహీన వర్గాల సమస్య తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మేము పవర్ వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ కులగన్నా చేస్తాం. అదే విధంగా పెరిగిన జనాభాకు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అని చెప్పాడు. గతంలో నరేంద్ర మోడీ గారు ఈబీసీలకు కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసీ కూడా వారికి 10% సీలింగ్ కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక పక్క నితీష్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఇలా కీ పోస్ట్ లో ఉన్నారు. వారిని ఇవాళ నేను ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో అక్కడ జరిగినటువంటి సన్నివేశం చూస్తా ఉంటే ఎక్కువ ఇంపార్టెన్స్ చంద్రబాబుకు నితీష్ కి ఇచ్చారు. నితీష్ కూడా తన రాష్ట్రంలో కులగన చేస్తే 67% వచ్చింది ఆయన. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు టైంలో వాళ్ళు కూడా మేము బీసీలము బీసీలము అని చెప్పారు. అదే విధంగా రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేశారు. కనుక ఇవాళ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనకు తప్పనిసరిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా మాది గతంలో యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చైర్మన్ గా, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఆ రోజులలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్టు కొట్టేసింది. కానీ ఆ తర్వాత మాకు దిక్కు లేదు, ఎందుకంటే టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాస్ గివెన్ టు ఎవ్రీబడీ అని మేము సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేస్తే ఏం చేయాలన్నది మన్మోహన్ సింగ్ గారు చెప్పండి. మేడం పార్లమెంట్ లో బిల్లు వస్తే పాస్ అవుతుంది అంట. అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి, అన్ని రాజకీయ కలిశాం, బిల్లు కూడా పాస్ అయింది. దాని వల్ల ఇవాళ ఐఐటి, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు. అదేవిధంగా ఐఐటిలో చదివినటువంటి పాస్ అయి ఉద్యోగాల 140,000, 150,000 సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఇవాళ సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజుల నుంచి తపన పడుతున్నాం. 1993లో మండల్ కమిషన్ వచ్చింది, కానీ ఇప్పటి వరకు 27% మేము దాటలేము, కాదు డబుల్ డిజిటే దాటలేము. దానికి రాహుల్ గాంధీ గారు కూడా ఆనాడు ఉన్నటువంటి మీరా కుమారి స్పీకర్ కు చెప్పి సెపరేట్ చేశాం. పార్లమెంట్ కమిటీ ఫర్ ఓబీసీ, పార్లమెంట్ కమిటీ ఫర్ ఎస్సీ, పార్లమెంట్ కమిటీ ఫర్ ఎస్టీ చేశాం. అప్పుడు మాకు లెక్కలు తెలిసినాయి. కనుక ఇవాళ నితీష్ గాని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఎన్టీ రామారావు గురించి చెప్తాం, ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన ఆలోచన కూడా రాజీవ్ గాంధీ ఏ ఆలోచన ఉందో అదే ఆలోచనలో ఆయన కూడా ఉండే తప్పనిసరిగా క్యాష్ వైజ్ సెన్సర్ చేయాలి. అప్పుడే మాకు సరి అయిన న్యాయం. ఎందుకంటే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ బిల్లు తీసుకొచ్చి మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన కలిగింది. అదే ఆలోచనను ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయన పవర్లు వస్తే జిద్దినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి అట్లీస్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ అన్ని రాష్ట్రాలలో జరగాలి. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రిగా నీకు లెటర్ కూడా ఇస్తాను, అన్ని రాష్ట్రాలలో జరిగితే మాకు న్యాయం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోయినాక అంటూ కూడా ఇవాళ బీసీలకు న్యాయం జరుగుతలేదు. కనుక క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేసి సరి అయిన న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. ఇవాళ నేను చూసిన పార్లమెంట్ లో మరి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మన ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెంకటేశ్వర స్వామి కండువ కప్పారు, వెంకటేశ్వర విగ్రహం ఇచ్చారు. ఇదే ప్రధానమంత్రి ఏమన్నాడు, బయటకు వచ్చి తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు. ఆ స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడానికి, ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఇచ్చావు, దాని గురించి కూడా ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ కావాలి, అది ఇవాళ అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో నువ్వు చెప్పిన ఇవాళ మరోసారి ఛాన్స్ వచ్చింది. అదే విధంగా బీసీల ఇష్యూ ఎన్నో సార్లు నీతో మాట్లాడాం, ఓసారి 70 మంది, ఓసారి 80 మంది ఎంపీలు కలిసిన నువ్వు అన్నాడు, ఏ హిందుస్థాన్ గా ప్రధానమంత్రి ఓబీసీ అన్నాడు అమిత్ షా, కానీ ఓబీసీలకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటికన్నా మూడోసారి
స్థలాల్లో కూడా